విశాఖపట్నంలో ఏదైతే శారదాపీఠం పెట్టుకున్నారో అది నెంబర్ వన్ డూప్లికేట్ పీఠం. అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నెంబర్ వన్ డూప్లికేట్ జగద్గురు శంకరాచార్యులు. వాళ్ళు జగద్గురు శంకరాచార్యుల వారు కాదు, ఇది అందరికీ తెలుసు. అసలైనటువంటి జగద్గురు శంకరాచార్యుల వారు నలుగురే ఉన్నారు భారతదేశంలో. ఒకటి శృంగేరి వారు, పూరి, ద్వారక, బదరి. అదే కాకుండా శంకరాచార్యుల వారి పరంపరలో మనకి చక్కగా దైవంతో సమానమైనటువంటి ఆ పరమాచార్యుల వారు సాన్నిధ్యం ఇచ్చినటువంటి కంచిపీఠం కూడా ఉంది. ఈ విశాఖపట్నంలో చిన్న ముషిరివాడలో ఏదైతే ఉందో ఈ విశాఖ శారదాపీఠం అని చెప్పుకున్నారు కదా, పక్కా డూప్లికేట్ నెంబర్ వన్. దీనికి ఏమిటి అంటే ప్రమాణ మాకు మేము విడి సన్యాసులు, పీఠాధిపతులు కాదు మేము, పీఠాధిపతులు కాదు మేము, విడి సన్యాసులు మేము, మా గురువు గారు పీఠాధిపతులు. ఒకసారి ఇంకా చెప్పాలంటే బాలని అడగండి. ఇంతేకాదు అందరు పండితులకి తెలుసు, కానీ ఈ రాజకీయ నాయకుల యొక్క ఈ అధికారుల యొక్క ప్రలోభాలకి లోబడిపోయి ఇటువంటి కార్యక్రమాలన్నీ అవుతున్నాయి. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం, ఎందుకంటే ఈ విశాఖలో ఉన్నటువంటి ఆ స్వామివారు సన్యాసి సన్యాసిగా ఉండండి, జగద్గురువులు మేము శంకరాచార్యులు అంటే మట్టుకి దక్షిణ భారతదేశంలో సామాన్యంగా వదిలేస్తారు పాపం సన్యాసులు అని చెప్పేసి. ఉత్తర భారతదేశంలో మిగతా చోట్ల అలా కాదు. ఇంకో సంగతి ఏమిటి, ఇంకా మీకు అందరికీ తెలియని విషయం, ఇప్పటివరకు మేము కూడా వదిలేసాం, సరే వీళ్ళు ఏమిటి ఇలా సరే ఉండని సన్యాసులు కదా వదిలేస్తాం, కానీ ఇంకా ఎక్కువైపోతున్నప్పుడు అసలు ఒక స్టోరీ చెప్తాం మేము. ఈ విశాఖలో ఉన్నటువంటి ఈ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఒకసారి కాశీలో వచ్చి పెద్ద బ్యానర్ పెట్టి జగద్గురు శంకరాచార్య అని చెప్పేసి చాతుర్మాసం చేస్తున్న సమయంలో మా గురువు గారు కలకత్తా నుంచి పంపారు, ఒరే ఏమిట్రా దక్షిణ భారతదేశం ఎవరో వచ్చి శంకరాచార్య అంటున్నాడు శృంగేరి వారు కదా వీడవడని చెప్పేసి చూడమని చెప్పేసి. అప్పుడు మేము కాశీ వెళ్ళాం. కాశీలో విద్వత్ పరిషత్తులో ఉన్నటువంటి ముగ్గురు సభ్యులను తీసుకొని కాశీలో వీళ్ళ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతూ ఉంటే అప్పుడు మేము ప్రశ్నలు అడిగాం, అసలు మీ యోగ పట్టా ఎవరు, మీరు ఎక్కడి నుంచి సన్యాసం తీసుకున్నారు, మీరు విశాఖపట్నం వెళ్ళక ముందరగా పీఠం ఉన్నదా, కొత్త సైట్లో కొని మీరు పెట్టారు, అసలు మీ పరంపర ఎవరు. ఈయన ఇంకా ఏం చెప్తారో తెలుసా, కర్ణాటకలో హొళే నరసీపురం దగ్గర పీఠం ఉందిట, ఆ పీఠం దగ్గర వీళ్ళు సన్యాసం తీసుకున్నారట, అది శంకరాచార్యుల వారు స్థాపించారట. ఎలాంటి అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఎంత దౌర్భాగ్యమైన స్థితి వస్తుంది. కర్ణాటకలో శృంగేరి పీఠం, హొళే నరసీపురం అనేటువంటిది మాకు చాలా బాగా తెలుసు. హొళే నరసీపురం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యాలయం, అక్కడ ఎటువంటి పీఠం లేదు, మొత్తం డూప్లికేట్ నెంబర్ వన్, కావస్తే ప్రూవ్ చేసుకోమని. ప్రూవ్ చేసుకోవడం ఏం లేదు, విశాఖ శారదా పీఠం అనేటువంటిది డూప్లికేట్ పీఠం, ఆయన జగద్గురు శంకరాచార్య కాదు. ఈ తిరుమల తిరుపతికి వస్తే పండితుల యొక్క దుఃఖం ఏమిటంటే వాళ్ళకి తెలుసు శృంగేరి వారు అని చెప్పేసి, ఇక్కడ వీళ్ళు కాకపోయినా సరే ఈ పండితులకి వాళ్ళు నమస్కారం చేయాల్సి వస్తుంది, లేకపోతే అధికారు సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు కూడా అదే అయింది. ఈ హనుమత్ జన్మభూమి విషయంలో అధికారులకు భయపడి పండితులు బలైపోతున్నారు. సీఎం మద్దతు ఉంటే అయిపోతాడా, సీఎం మద్దతు ఉంటే ప్రైమ్ మినిస్టర్ చేసి మనం సీఎం ఎవరు గుర్తించడానికి, సీఎం ఎవరు గుర్తించడానికి, సన్యాసులు అనేటువంటి వాళ్ళు రాజనీతిలోకి రాకూడదు, వాళ్ళ స్వధర్మానుష్ఠానం ఉంటుంది, కానీ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు ధర్మ మార్గంలో పరిపాలించకపోతే శంకరాచార్యుల వారు వచ్చి తీరుతారు, అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ కర్తవ్యం. అందుకే శృంగేరి శారదాపీఠంలో ఉన్నటువంటి విద్యారణ్య స్వామి వారు ఇలాగే ముసల్మానులందరూ దండయాత్ర చేస్తున్నప్పుడు ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపన చేసి ధర్మాన్ని కాపాడారు. వాళ్ళు కాపాడకపోతే ఇంకెవరు వెళ్తారు. వీళ్ళు అడిగారు శంకరాచార్యుల వారికి తిరుపతికి సంబంధం ఏంటని చెప్పేసి, ఆ విద్యారణ్యుల వారు విజయనగర సామ్రాజ్యం స్థాపన చేయడం వల్లనే అక్కడి నుంచే బంగారు కిరీటాలు సంపత్తు అంతా ఇక్కడికి దానంగా రాబడింది. శంకరాచార్య వారు లేకపోతే సనాతన ధర్మమే లేదు. ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.